గృహము వాస్తు ఇతరుల ఇళ్లలోని వాడకం నీరు మన ఇంటి ఆవరణలోకి ప్రవేశించడం మంచిది కాదు. వీలైనంత వరకు రెండు లేదా మూడు పటాలను మాత్రమే పూజగదిలో ఉంచాలి. అంతేకాని స్నేహితులు బంధువులు ఇచ్చిన దేవుళ్ళ ఫోటోలతో పూజా మందిరాన్ని నింపడం మంచిది కాదు. గృహమందు కానీ ఖాళీ స్థలమునందు కానీ వాయువ్యం మెరక కలిగినట్లయితే వంశాభివృద్ధి, ఐశ్వర్యం, సకల సుఖాలు కలుగుతాయి. పూజా గది ఎప్పుడు రెండు తలుపును ఉండేలా చూడాలని, ఈ గదికి తప్పనిసరిగా గడప ఉండాలనే వాస్తు నిపుణులు అంటున్నారు. పడక గదిలో ఓ మూలన పూజకు కేటాయిస్తే వెంటనే అక్కడ నుంచి మార్చాలి. పూజ కోసం కేటాయించిన ప్రాంతం శుద్ధిగా ఉండేలా చూసుకోవాలి. గృహారంభం స్తంభ ప్రతిష్ట చేయడానికి సోమ, బుధ, గురు, శుక్రవారం ఉత్తమం. తూర్పు ఈశాన్య దిశలో పొడవైన వృక్షాలు ఉంటే ప్రతికూల ప్రభావం చూపుతాయి. పత్తి, తాడి చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే అశుభం. కుండిలో పెంచుతున్న మొక్కలను ఇంటికి ఉత్తరం తూర్పు దిక్కులోని గోడలపై ఉంచరాదు. పశ్చిమ ప్రహారీ గోడకు అత్యవసరం అనుకుంటే తప్ప గూళ్ళు ఉంచరాదు. ఆగ్నేయాన వంటగది ఉండాలి. లేత ఎరుపు, నారింజ, గులాబీ రంగులు సూచించే కలర్స్ వేస్తే మంచిది. ఇంటిని చిమ్మే చీపురును శనీశ్వరుని ఆయుధం. అందుచేత గోడకు ఆనించేటప్పుడు చూపులు హ్యాండిల్ పైకి మాత్రమే పెట్టి ఉంచడం శుభకరం. గృహాల లోపల ప్రతిధ్వనులు కలగరాదు. అది ఈ ఆ గృహంలో నివసించే వారికి ఆయుర్దాయ క్షీణత. ఫిష్ అక్వేరియం ఇంటిలోని చెడును బయటికి పంపించి నిర్మలమైన వాతావరణం కలిగించేందుకు సహాయపడుతుంది. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఈ మొక్క అదృష్టాన్ని ఇస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. కిటికీలు, తలుపులు, మెట్లు మూలల్లో వేలలు తీయండి. ఇవి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తాయి. ఒక గృహాన్ని భాగాలుగా విభజించి ఉంచుకోక ఎవరికి వారే గృహ నిర్మాణం చేసుకోవడం అందరికీ శ్రేష్టం. దక్షిణ దిశలో సింహద్వారమునకు ఎదురుగా నిలువు వీధి ఉన్నచో ఇబ్బందులు తప్పవు. కూరగాయల మొక్కల్ని ఈశాన్య దిశలో కాకుండా ఇంటి ఆవరణలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఇంటి ఆవరణలో తూర్పు దిశలో రావి చెట్టు, పడమరలో మర్రి చెట్టు, ఉత్తరంలో మేడి చెట్టు, దక్షిణంలో జువ్వి చెట్టును పెంచరాదు.